రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎన్గల్ గ్రామం నుండి 50 మంది యువకులు నిరుపేదలకు సేవ చేసేందుకు స్వచ్ఛందంగా టిఆర్కే ట్రస్టులో వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రస్టు వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ మాట్లాడుతూ ట్రస్టు సేవలు పట్టణంలోనే కాకుండా మారుమూల గ్రామాలకు వెళ్లేందుకు ప్రతి గ్రామం నుండి సేవకులు స్వచ్ఛందంగా వేములవాడలోని టీఆర్కే ట్రస్ట్ కార్యాలయంకి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అర్హత గల ప్రతి నిరుపేదలకు టీఆర్కే ట్రస్ట్ సేవలు ఉంటాయన్నారు. అనంతరం ట్రస్టులో చేరిన యువకులు మాట్లాడుతూ అర్హత గల నిరుపేదలకు మావంతు సహాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు డైరెక్టర్ మెట్టల మహేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాయని శేఖర్, టీఆర్కే వర్కింగ్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. ట్రస్ట్ ఏర్పాటు చేసిన జరిగింది. సో దాంతోపాటు ఎడ్యుకేషను, విద్య, సో అగ్రికల్చరల్స్, హాస్పిటల్స్, సో ఇవన్నీ చిన్న చిన్న మనతో ఏదైతే సాధ్యమైతేయో అది చేయాలని అనుకుంటున్నాం. సో అందుచే ప్రతి ఒక్క పిల్లలకు ఏమైనా విద్య కానీ, ఆడిటింగ్ కానీ, సో ఇంకా ఎగ్జామ్ కానీ, ఇంకా ఉద్యోగ ప్రొఫెస్ కానీ, సో అవన్నీ చేయాలని అనుకొని నిర్ణయించి ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మీరు అంతా ట్రస్ట్ ఆయన మెంబర్గా జాయిన్ చేసేసి జాయిన్ అయ్యి, సో ఎప్పుడైతే కదా మీ ఆలోచన మీ సూచనలు అవన్నీ వాళ్ళు ఇస్తే దాని ప్రకారంగా మనం డెవలప్ అయిపోతాం. మీకు ఏదైనా అవసరం ఉంటే మేము మీ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మీ టైం, మీ టైం అయితే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు నేను మొబైల్ చేస్తున్నప్పుడు మెసేజ్ ఉంటే కావాలి అలా ఒకటి వరకు మెంబర్గా జాయిన్ అయ్యేటువంటి పెట్టుకుంటున్నాను. ఏదైనా ఆఫర్ వచ్చినా ఆఫర్ వచ్చినా దాంతోపాటు మీ ఆటలు ఏమైనా ఉందా కానీ ఊళ్ళో ఏమైనా జరుగుతుంది ఏమైనా కావాలి అని తీయాలి అని ఏం పోవాలి స్కూల్కి అయినా గేమ్స్కి అయినా కానీ ఏదైనా హాస్పిటల్స్కి అయినా దేనికని అంటే మనం నోటీస్ తీసుకోవాలి. తీసుకొస్తే మా టైం ఉంది పోయి వెరిఫికేషన్ చేసుకుంటే అవసరం ఉంది ఉన్నది ఎవరు ఏం చేస్తుంది అని మనం వచ్చేసి ఆపదలకు ఆపుకుంటాం. మరి మేము అన్నట్టు ఒక సాయంగా డబ్బులే మళ్ళీ అడుగుతులే మేము చేస్తున్నాం. సో అన్నట్టు దాంట్లో ఇంత ఇంత అందరి పేదలకు సాయం చేయాలని భావన తోటి ఈ సాధ్యపడుతున్నారు ఒక తీసుకొచ్చారు. మీకు కూడా రానున్న రోజుల్లో ఇంకేమైనా ఉన్నది చేసినట్టే దానికి